రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో ఇండిపెండెంట్లు ఎక్కువ మంది బరిలోకి దిగుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించిన అధికార టీఆర్ఎస్ మాత్రం ఇంకా డైలమాలోనే ఉంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కట్టారు. బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ సహా ఇండిపెండెన్స్ నామినేషన్లు వేశారు. రిటర్నింగ్ అధికారిగా ఉన్న నల్గొండ జిల్లా కలెక్టర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. పార్టీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పేపర్లు అందజేశారు. పట్టభద్రులను మోసం చేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు నేను మొదటి విడత నామినేషన్ వేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే ఒక అనుమానం కలుగుతున్నది. ఎవరికి భద్రత లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటి? ఇవాళ ఎటువంటి ఒక ప్రభుత్వం ఉన్నది? ఒక మార్పు కోసం మాకు ఒక అవకాశం ఇవ్వవలసిందిగా, మాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను నామినేషన్ వేసిన తర్వాత ఈరోజు మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. పిసిసి చీఫ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గ్రాడ్యుయేట్స్ బుద్ధి చెప్పడం ఖాయమన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఫైల్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సెగ్మెంట్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజేంద్రనగర్ మండలం శివరంపల్లిలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు. ఎన్నికలకు సంబంధించి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులు ప్రజలతో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజేంద్రనగర్ డివిజన్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, స్థానిక నేతలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుతో పేదలు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, ఏ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందలేదన్నారు రామచంద్రరావు.